పవనున్ బంధించి మా రాకు హత్తించి అట్లా మా రాకు హత్తించి అని కూడా చమత్కారంగా చెబుతారు ఇక్కడ. మాకు రాను కలిపంటే రామరామ అని అన్నట్టుగా మొత్తం మీద ఈ యుద్ధం జరుగుతున్నది. అలసిపోయినాడు, ఇంక ఏం చేయాలో తోచటం లేదు. ఎట్లా గెలిచేది, ఎవరినన్ను రక్షిస్తారు? ఏ రూపంబున్న దీని గెలుతూ ఇక మీదే వేల్పు చింతింతూ ఎవ్వారి మృక్కుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమం వారిం పంగలవారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణులేరే మృక్యదా దికుమాలిన వరారిం పన్ ప్రపుణ్యాత్మకుల్. ఎవరు రక్షిస్తారు నన్ను? గజేంద్రుడు జంతువు మనస్సేదో ఉన్నది ప్రార్థిస్తున్నాడు. ఎవరిని ప్రార్థించాలో తెలియదు. ఎవరు నన్ను రక్షిస్తారు? ఎవరు నన్ను కాపాడతారు? నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక ఈ నిరాశనిటేల ఉచితి భయం వెట్లో కదా ఈశ్వరా. హాయిగా భార్యలతో సుఖంగా ఉంటూ ఏ 5-స్టార్ హోటల్లోనూ ఆనందంగా ఉండకుండా ఏమిటి కర్మ, ఈ అడవికి వచ్చాను, ఇట్లా చేస్తున్నాను, ఈ తిప్పలు పడ్డాను, నా గతి ఏమైంది ఇట్లా అని ఆ పైన ఏం చేయాలో తోసని స్థితిలో ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఎవరిని ప్రార్థించాలో కూడా తెలియదు. విష్ణువా, శివుడా, రాముడా, భీముడా, ఎవరు ఎవరు రక్షిస్తారు అంటే ఈ సమస్త ప్రపంచానికి ఎవడు కారకుడు, ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు పెంచుతున్నాడు, ఎవడు లీనం చేస్తున్నాడు. ఇతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రవిశంతి అభిసంవిశంతి యౌవని చేజనించు జగము యౌవని లోపల నుండు లీనమై యౌవని యాదుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వెడదన్. ఎవడు అన్నింటికీ కారకుడు? ఆయన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఎవరు ఆయన? ఆయన పేరు ఏమిటి? ఆయన అడ్రస్ ఏమిటి? ఏమో నాకు మాత్రమే తెలుసు. ఎవడో ఉన్నాడు, ఇట్లాంటి వాడు ఉండి ఉంటాడు కనుక వాడిని ప్రార్థిస్తున్నాను నేను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలనివ్వండే కాకృతి వెలుగు వానినే ధ్యానింతున్. లోకాలు, లోకేశ్వరులు, లోకంలో ఉన్నవాళ్ళు, లోకాలను పాలించేవాళ్ళు అందరూ పోయిన తర్వాత కూడా ఎవడు మిగిలి ఉంటాడు? వాణ్ణి ప్రార్థిస్తున్నాను నేను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింపనేరెవ్వని వర్తన మొరులెరుగరు అటివాని తింతున్. నటుడు అనేక వేషాలు వేస్తాడు, ఎన్నో ఆకారాలు ధరిస్తాడు, మేకప్ చేసుకుంటాడు, రంగస్థలం మీదకి వస్తాడు. అట్టనే పరమేశ్వరుడు కూడా ఎన్ని ఆకారాలు ధరిస్తున్నాడు, ఎన్ని నామాలు ధరిస్తున్నాడు. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎవడూ రావటం లేదు, ఎవడూ రక్షించటం లేదు. వీడు ప్రార్థన అలా పాపం ఆర్తితో అరుస్తున్నాడు. లావుకింతయులేదు ధైర్యము విలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్చ వచ్చే తను ఉండశన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇత పరంబెరుగా మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. అయ్యా నా శక్తి అంతా అయిపోయిందండి, లావు కింతయులేదు అంటే లావు లేదుంట, లావు అంటే ఏదో లావుగా ఉండటం అన్న అర్థం, తర్వాత వచ్చిన అర్థం. లావు అంటే శక్తి, ఓపిక, బలం.
తెలుగులో అలవు అని ఒక మాట ఉన్నది, అలవు కాస్త లావైంది, అలతి కాస్త లాతి అయింది. సరే ఏదో అట్లా ఉందనుకోండి, ధైర్యం లేదు, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, మూర్చి వచ్చింది, శరీరం అలసిపోయింది. నువ్వు తప్ప నాకెవరు గతి లేదయ్యా, నన్ను కాపాడు స్వామి. ఓ కమలక్ష ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోకహవో మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావారావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. స్వామి నన్ను రక్షించవయ్యా. ఏం రావటం లేదు. అసలు ఉన్నావా లేవా స్వామి నువ్వు? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని ఎడలను కలడు కలండనెడువాడు కలడోలేడో కల్లుగడే నా పాలి కలిమి సందేహించి కలిమిలేములు లేక కలుగువాడు నా గడ్డ పడరాడెనలిన సాధువుల చేబడిన సాధుల గడ్డుబడివాడు చూడడే నా పాలు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. ఇలా ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తుంటే ఈ గజేంద్రుడి యొక్క పిలుపు, ఆ ప్రార్థన అలా ఆ శబ్ద తరంగాలు అలా 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 పైకి వెళ్ళి పైకి వెళ్ళి భూలోకం దాటి ఘోరలోకం దాటి సువర్లోకం దాటి మరలోకం జనలోకం తపోలోకం సత్యలోకం అలా దాటి 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 వైకుంఠాన్ని దాకా వెళ్ళిపోయింది. మనం ప్రార్థిస్తే ఇక్కడే ఉంటున్నాయి పైకి పోవటంలే, అది వచ్చి చిక్కు. ఆ పైకి పోవాలి, అవి పోయేట్టు పిలవాలి, ఆర్తితో పిలవాలి, ఆవేదనతో పిలవాలి. అది వెళ్ళింది, అక్కడి దాకా వెళ్ళింది. అప్పుడు ఆ వెళ్ళేసరికి విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు అప్పుడు? అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరామృత సరః ప్రాంతెందుకంతోబలోత్పల పర్యంకర మావినోదియగు ఆవన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యారించి సంరంభి. లక్ష్మీదేవితో ఆ ప్రధానమైన రాజభవనం, రాజభవనం ముందు ఉద్యానవనం, అక్కడ పూలతోట, పూలపాంతు, లక్ష్మీదేవి కూర్చున్నది, సరస సల్లాపాలు ఆడుతున్నారు. ఆ సమయంలో పిలుపు వినిపించింది. పిలుపు వినిపించేటప్పటికి ఒక్కసారి భక్తుడి పిలుపు వినిపించింది. గవిక్కి లేచాడు. చిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతింబన్నింపడు ఆ కర్ణికాంతర్ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొత్థిత శ్రీకుచోపతి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ ఏనుగును రక్షించాలి. భక్తుడు ఆపదలో ఉన్నాడు, అందుకని బయలుదేరాడు, ఉన్నట్టుండి ఆకాశానికి ఎగిరాడు. భార్యతో చెప్పలేదు. లక్ష్మీదేవి కొంగు పట్టుకొని ఉన్నాడు. ఆ కొంగు పట్టుకున్న వాడు అది విడిచిపెట్టలే ఆమెన. ఆమె కనుక ఆమె ఇక్కడే ఉండిపోయింది అనుకోండి, కొంగు చీర ఇబ్బంది అవుతుంది. అందుకని ఆమె కూడా లేచింది ఎంతో పాటుగా. శంఖం లేదు, చక్రం లేదు, గరుత్మంతుడు లేడు, వాహనం లేడు, ఏమీ లేడు, అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమైంది, ఈయన ఎక్కడికి పోతున్నాడు, ఏమైపోయింది ఇక్కడ? ధనుజానీకము దేవతానగరి పైదండెత్తెను భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించి రోదుర్జను తన వేయించేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపము వినెనో మృత్సులు మృచిలించిర్ర కలు వేద ప్రపంచంబులన్. ఎవరైనా అనాథ స్త్రీలు ఆర్తితో ప్రార్థిస్తున్నారా? రాక్షసులు వచ్చి దేవతల మీదకి దండెత్తారా? ఎవడైనా వేదాలు దొంగిలించుకొని పోయినాడా? ఏమైంది, ఏమైంది? అందరూ చూస్తున్నారు. ఆమెనా లక్ష్మీదేవి పట్టుకొని ఆయన ఆకాశానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటుంటే అందరూ ఇంకా
ఇప్పుడైతే మా పరమేశ్వరుడు బయలుదేరాడు, ఇంకా గరుత్మంతుడు అందరూ కూడాను బయలుదేరారు. బయలుదేరి అలా వెళ్తున్నాను. ఎక్కడికి వెళుతున్నాడో చెప్పడు. విను వీధిందను తేర కంచిరమరు విష్ణు సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణు జిష్ణు రోచిష్ణు నిన్. అందరూ దేవతలంతా ఆకాశంలో చూస్తున్నారు. లక్ష్మీదేవి ఎక్కడికండి ఇంత పరిగెత్తుతున్నారు, అడుగుదాం అనుకుంది, కానీ కొంచెం జంకుతున్నది. అడిగేదనన్ని కడువడిజను అడిగిన తను మగుడనుడు వడని నడయుడుగున్ వడి వడి సిడి ముడి తడబడ అడుగిడు అడుగిడదు ఎడివనడుగిడు నెడలన్. అడగటానికి సందేహించింది ఆవిడ. ఆ ఉద్ధృతిలో వేగంలో ఆయన పోతున్నప్పుడు ఎక్కడికండి అన్నారు. నోరు మూసుకోవాలంటే అది పెద్ద ఇన్సల్ట్, అందరూ దేవతలందరూ చూస్తున్నారు. అందుకని ఏం మాట్లాడకుండా ఊరుకొని చేయాలి కూడా అలా వెళ్తున్నది. తాటంకాచలనముతో భుజనట దమ్మిల్ల బంధంబుతో చాటి ముక్త గజంబుతో అదృడ చెంచద్వేణితో చీర్ణలాలాటారేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో అలా లక్ష్మీదేవి వెంట వెళుతూ వాళ్ళకి వెళ్ళి నేను అలా వెళ్ళాడు. రాష్ట్ర గజేంద్రుడు ఉన్న చోట దిగాడు. దిగి ఆయన ఆ చక్రాన్ని ప్రయోగించాడు. చక్రాన్ని ప్రయోగించగానే ఆ చక్రం కాస్త వెళ్ళింది, ఆ మొసలిని నరికేసింది. గజేంద్రుడు విముక్తుడైనాడు. గజేంద్రుడు విముక్తుడైనాడు, ప్రాణాలు బయటపడ్డాయి, ప్రాణాల్లో ధరించబడ్డాడు, వాడి శరీరాన్ని నిమిరాడు విష్ణుమూర్తి. ఆయన బాగున్నావు అన్నాడు. వాడు సరే రక్షించబడ్డాడు, ఉద్ధరించబడ్డాడు. కానీ అసలు మోక్షం వచ్చింది మకరానికి. ఎందుకంటే విష్ణుమూర్తి చేత చంపబడ్డాడు కాబట్టి వాడికి ఇమ్మీడియట్గా ముక్తి వచ్చేసింది. వీడు ఇంకా వెయిట్ చేయాలి కొన్నాళ్ళ పాటు గజేంద్రుడు. అంటే వీడి మార్గం వేరు, వాళ్ళ మార్గం వేరు అనుకోండి. ఇలా భక్తులను రక్షించటంలో ప్రతి వ్యక్తి కూడా ఒక గజేంద్రుడిలాగా ఆర్తితో ప్రార్థించాలి.